డీబేట్ వయోలేట్ చేయకుండా చట్టాన్ని అమలు చేస్తారనుకున్న వాళ్ళందరికీ నాకున్న అవగాహన మేరకు, అంటే అందరికి అవకాశం వచ్చిందంటే రాకపోవచ్చు, ఒక పోస్ట్ ఉంటే 10 మంది ఈక్వల్లీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటే ఎవరికో ఒకరికే ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి భవిష్యత్తులో కూడా అవకాశాలు ఉంటాయి. క్రడాయి కూడా నేను చెప్పేది ఒకటి, ఈ నగరం మనది. ప్రపంచంలో ఏ నగరానికైనా గుర్తింపు ఏంటంటే బిల్డర్స్ కట్టిన ల్యాండ్ మార్క్స్. నీకు న్యూయార్క్లో పోతే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అంటారు, హైదరాబాద్కి పోతే చార్మినార్ అంటారు, ఢిల్లీకి పోతే ఇండియా గేట్, ఇవన్నీ ఎవరో ఒక బిల్డర్స్ కట్టినట్టువే కదా. సో ప్రపంచంలో ఏదైనా ల్యాండ్ మార్క్ డెవలప్మెంట్ అనేది మీలాంటి బిల్డర్స్ నిర్మించిన నిర్మాణాలే ఈ హైదరాబాద్ నగరాన్ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దుకుందాము. మీ ఇండస్ట్రీకి అవుట్ అండ్ అవుట్ సపోర్ట్ చేస్తాను. నాకు రియల్ ఎస్టేట్ పట్ల సంపూర్ణమైన అవగాహన ఉన్నది. నాకు రాజకీయంతో పాటు ఇంకొక ఫీల్డ్లో ఏమన్నా కొంత అవగాహన ఉందంటే అది రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్. సో నాకు అవగాహన లేదని అనుకోకండి, నిర్ణయాలు చేసే ముందు ఆచితూచి కొంచెం దీర్ఘకాలికంగా ఉపయోగపడే నిర్ణయం తీసుకోవాలనే విధానంలో ముందుకు వెళ్తున్నాం. తొందరలో మీకు కావాల్సిన పనులు మీరేమైనా చెప్పదలుచుకున్నా డెఫినెట్గా మా పేషీ అధికారులు అందుబాటులో ఉంటారు. నేను అప్పుడు అమాసకొప్పు ఉన్నానుకో కనిపించటోని కాదు, ప్రతిరోజు కనిపిస్తా, ప్రతిరోజు కలుస్తా. కాబట్టి మీ అందరికీ మా అధికారులకు కూడా ముఖ్యంగా నాగిరెడ్డిని నేను అభినందిస్తున్నా. కనీసం ఇనిషియేట్ చేసి మిమ్మల్ని అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళకంటూ గుర్తింపు ఉండే ఒక భవనాన్ని నిర్మించుకున్నా. అట్లీస్ట్ 5 డిపార్ట్మెంట్ ఏడుందంటే ఇప్పుడు ఒక అడ్రస్ దొరికింది. సో ఎవరికైనా ఒక అంటే ఏమంటారు, ఒక అడ్రస్ ఉండాలి, అత్తపత్త క్యా అంటారు కదా, అట్లా భవిష్యత్తులో కూడా ఆ డిపార్ట్మెంట్కి నా సూచన, ఏదైనా ఇంకా ఏమైనా మీరు చేయగలిగింది మీరు చేయండి. నాకు తెలిసి ఆ డిపార్ట్మెంట్ శాంక్షన్ పోస్ట్ 3000 అనుకుంటా. మన 491 భర్తీ చేసిన ఆయన 2000 చేరినట్టుండ్రు. ఇంకా 1000 ఖాళీలను కూడా తొందరలోనే మా ప్రభుత్వం నియమిస్తుంది. మీకు కావాల్సిన విధంగా అదేవిధంగా డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులకు ఇంతకుముందు వస్తూ నాగిరెడ్డి గారు చెప్పిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఏదైనా ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే వాళ్ళకి ఇచ్చే ఇన్సూరెన్సు ఇతర వసతులు మా ఫైర్ డిపార్ట్మెంట్కి కూడా ఇవ్వాలని చెప్పిండు. అదేం పెద్ద కోరిక కాదు, అది మా బాధ్యత. తప్పకుండా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకు ఏవైతే ఫెసిలిటీస్ ఉన్నాయో 100%